హాయ్ హలో అందరికీ నమస్కారం రుచులు ఇందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క వర్క్ మీద బయటకు వెళ్తూ ఉంటారు చాలామంది ఆఫీస్కి కాలేజెస్కి ఇంకా వేరే ఏమైనా పనులు ఉంటే బయటకు వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే తొందరగా వెళ్ళాలి అనే ఎగ్జైట్మెంట్లో కొంచెం మంది హెల్మెట్ మర్చిపోతూ ఉంటారు కొంచెం మంది ఏమో ఆ స్పీడ్ అయితే అంటే హెలికాప్టర్ కన్నా ట్రైన్ కన్నా మెట్రో కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎందుకు అంటే వాళ్ళు లేవడమే లేట్ లేస్తారు అంత లేజినెస్గా ఉంటారు కాబట్టి సో లేచేదో కొంచెం ఎర్లీగా లేవండి కొంచెం లేట్గా వెళ్ళినా పర్లేదు కానీ జాగ్రత్తగా వెళ్ళండి హెల్మెట్ లేకుండా అసలు ప్రయాణం చేయదు ఇంకొకటి ఏంటి అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్కువగా కొందరికి యాక్సిడెంట్స్ అవుతాయి ఇంకొందరికి ఏంటి అంటే మీకేం కాకపోవచ్చు కానీ మీతో పాటు ప్రయాణించే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ప్రయాణించండి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఒకటి ఆ స్పీడ్ ఒకటి కంట్రోల్ చేసుకోండి అది అందరికీ మంచిదన్నమాట ఇక ఈరోజు మన రుచులు విందు ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం అల్పాహారంలో మీ అందరికీ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయబోతున్నా ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్లో మీ అందరికీ మిల్ మేకర్ దోస ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను సో మీ అందరికీ మిల్ మేకర్ అంటే తెలుసు కాబట్టి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మిల్ మేకర్ని మనం ఫస్ట్ ఒక 10 మినిట్స్ ముందు ఇట్లా నానపెట్టేసుకుంటే ఈజీగా మిల్ మేకర్స్ చూసేటప్పుడు చాలా చిన్నగా ఉంటాయి కదా నానపెట్టేసరికి ఇలా పెద్దగా అయిపోతాయి సో వీటిని ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనం దోసల పిండికి ఎలా అయితే రెడీ చేసి పెట్టుకుంటామో ఇప్పుడు మనం ఇక్కడ మిల్ మేకర్ని అలా దోసల పిండిలా రెడీ చేసి పెట్టుకోవాలి సో మిల్ మేకర్ పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిల్ మేకర్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం మనం ఆల్రెడీ మిల్ మేకర్ని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం గోధుమ పిండి నేను ఎక్కడా కూడా మినప్పిండి కానీ మిగతావి ఏం తీసుకోవడం లేదు జస్ట్ డైరెక్ట్గా ఇందులో గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే బియ్యం పిండి కూడా బియ్యపిండితో చాలా యూజెస్ ఉన్నాయి ఏంటి అంటే ఆ బియ్యపిండిలో కొద్దిగా పాలేసి మొత్తం మిక్స్ చేసి ఒక పేస్ట్లా చేసుకుని మన ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మన ఫేస్ మీద ట్యాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం డ్రై అయ్యాక మనం ఫేస్ కొంచెం రబ్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం వచ్చేస్తుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ మూడు ఒకసారి మిక్స్ చేసుకుందాం అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనం కావాలంటే కనుక దోశ వేసుకునేటప్పుడు దోశ వేసుకున్నాక దానిపైన ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ క్యారెట్ తురుము కానీ ఇవన్నీ వేసుకుంటాం కదా సో అలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అన్నమాట పెద్ద ముక్కల కింద కట్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు అంత ఇబ్బంది ఉండదు ఏదో అంటే కనుక కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అల్లం ముక్కలు మనం తినేటప్పుడు కొంచెం చేదుగా తెలుస్తుంది కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర సరిపడినంత ఉప్పు
అలాగే క్యారెట్ తురుము కూడా. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, మనం దోసలు వేసుకోవాలంటే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దోసలు పిండిలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా దోసలు పిండికి రెడీ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాన్ కూడా వేడెక్కింది. ఇలా దోశ కింద వేసుకుంటే సార్, చాలామంది ఏంటంటే ముందు కొంచెం నూనె వేసుకుని దాని మీద దోశ వేసుకుంటారు. చాలామంది ఏంటంటే దోశ వేసాక దానిపైన నూనె వేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను దోశ వేసి దాని మీద నూనె వేస్తున్నా. సో దోశను రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మన మిల్ మేకర్ దోశ రెడీ అయిపోయింది. కొంచెం కాలితే సరిపోతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలు అంటే మనందరికీ తెలిసాయే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మిల్ మేకర్తో దోశ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేను కూడా ఎప్పుడో అయితే తినలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తిన్నాక చెప్తాను మీకు. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మిల్ మేకర్ దోశ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. మిల్ మేకర్ దోశకి కావాల్సిన పదార్థాలు, మిల్ మేకర్ ఒక కప్పు, టమాటా ముక్కలు అరకప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మిల్ మేకర్ దోశ తయారు చేసుకునే విధానం, ముందుగా మిక్సీ జార్లో మిల్ మేకర్ వేసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా గోధుమ పిండి, బియ్య పిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలాగా కలిపి తవాపై దోశ వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్ మేకర్ దోశ రెడీ. సో చూసారు కదా, మిల్ మేకర్ దోశ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మిల్ మేకర్ దోశ. మనకి ఆ మిల్ మేకర్ వేసినట్టు కూడా తెలీదు మనం చెప్తే, కానీ అంత టేస్టీగా ఉంది. అందులోనూ ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిళ్ళు. చిరుతిళ్ళులో మీ అందరికీ ఒక మంచి వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిళ్ళలో మీ అందరికీ సగ్గుబియ్యం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను. సో నార్మల్గా అయితే మనం మినప్పిండితో పునుగులు చేసుకుంటూ ఉంటాం, అలాగే శనగపిండితో చేసుకుంటూ ఉంటాం. ఇంకొకటి అంటే మన పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు నానబెట్టి పెసరపప్పుతో కూడా పునుగులు చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఈరోజు నేను సగ్గుబియ్యంతో పునుగులు చేయబోతున్నాను. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ముందుగా నేను ఆయిల్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్, ఎందుకంటే మనం పునుగులు వేసేలోపు ఆయిల్ వేడెక్కాలి కాబట్టి.
నేను ఒక మిక్సింగ్ బౌల్ కూడా తీసుకున్నాను. చాలా ఈజీగా చాలా తొందరగా చాలా ఫాస్ట్గా మనం టక్టక్కా చేసేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి సగ్గుబియ్యంతో చాలా తక్కువ మంది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈజీగా తక్కువ టైంలో సగ్గుబియ్యంతో పునుగులు చేసుకోవడం ఎలా. సో ఇక్కడైతే నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, వీటిని బాగా నానబెట్టుకున్నాను అన్నమాట. సగ్గుబియ్యంకి ఎక్కువ టైం ఏం పట్టదో నానబెట్టుకోవడానికి, జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఇలా మెత్తగా పేస్ట్లు అయిపోతాయి. సో నానబెట్టిన సగ్గుబియ్యం ఒక కప్. అలాగే పెరుగు కూడా. ఇక్కడ నేను కొంచెం లైట్గా వంట సోడా కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పునుగులు చేసుకునేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అది తెలియాలి కాబట్టి. కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు. ఇంకొకటి ఏంటంటే చాలామంది హెల్త్ బాగోనప్పుడు ఆ టైంలో ఏ ఫుడ్ తినలేరు, ఏదైనా తినాలనిపించినా కానీ తినలేనట్టు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ సగ్గుబియ్యం ఉంటుంది కదా, సగ్గుబియ్యంని జావ కింద చేసుకుని అందులో లైట్గా షుగర్ వేసుకుని తాగితే నీరసం అనేది తగ్గుతుంది. ఒకసారి మీకు కనుక ఎప్పుడైనా ఒకవేళ మీకు ఏదైనా ఫీవర్ వస్తే ఒకసారి సగ్గుబియ్యం జావ తాగి చూడండి, ఎంత ఎనర్జీ వస్తుందంటే చాలా ఎనర్జీ వస్తుంది. చాలామంది ఫ్రూట్స్ తినాలి, హెల్త్ బాగున్న టైంలో జ్యూసెస్ తాగాలి అని ఇబ్బంది పడేవాళ్ళు, ఇలా జావ తాగండి, హెల్తీగా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సగ్గుబియ్యం బాగా ఉడకబెట్టేసి పేస్ట్గా, చిన్నపిల్లలు కూడా సమ్మర్ టైం వస్తుంది కదా ఎండాకాలంలో, ఇలాంటివి తాగించిన బాడీలో వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఆ వేడి కూడా పోతుందన్నమాట సగ్గుబియ్యం వల్ల. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా. పునుగుల్లో ఎప్పుడైనా ఆ ఉల్లిపాయ ముక్కలు కానీ ఆ పచ్చిమిరపకాయ ముక్కలు ఆ జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే ఆ పునుగుల్లో మనం తినేటప్పుడు అవి ఇట్లా తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి సగ్గుబియ్యంతో పునుగులు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇలా కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయాలి. సరే మొత్తం అన్ని మిక్స్ చేద్దాం. అలాగే తగినంత ఉప్పు కూడా. వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక సో మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. అలాగే కొబ్బరి తురుము కూడా, కొబ్బరి పొడి ఇది, కొబ్బరి పొడిని కూడా ఇందులో యాడ్ చేస్తాం. సో కొబ్బరి పొడి కూడా మనం ఇంట్లో ఈజీగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఏంటంటే మనం లేత కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాన్ని బాగా ఎండలో పెట్టేసుకుని జస్ట్ ఇట్లా మిక్స్ చేసేసుకుంటే పౌడర్లు అయిపోతుంది. సో ఒకసారి మొత్తం మైదా పిండి అలాగే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసాం కదా, ఒకసారి కలిపేసుకుంటాం. సో ఇలా ఇప్పుడు మొత్తం ప్రాపర్గా కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కలిపేసుకున్నాక మనం పునుగులు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న పునుగుల కింద వేసుకుంటాం కదా, అలా వేసుకుందాం.
ఇలా చిన్న చిన్న పునుగుల కింద వేసేసుకుంటాం. సో చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే సగ్బియ్యం చూసి చిన్నపిల్లలు బాల్స్ బాల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, సో ఎక్కువగా అలా కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుంటే, ఎంత చిన్నగా వేసుకుంటే అంత కొంచెం పెద్దగా ఉబ్బుతాయి కాబట్టి అవి అలా సరిపోతుంది. చూడండి ఇలా చిన్న చిన్న వేస్తూ ఉంటే పునుగులు మొత్తం అన్నీ కూడా చాలా పెద్దగా పొంగుతున్నాయి కదా. మన సగ్గు బియ్యం పునుగులు రెడీ అయిపోతున్నాయి. సో చూసారు కదా, కాకపోతే ఇవేంటి అంటే కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ సగ్గు బియ్యం నానపెట్టి ఉంచుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి. మనం అందులో కొంచెం మైదా పిండి ఇవన్నీ మిక్స్ చేసాం కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. సగ్గుబియ్యంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం. సగ్గుబియ్యంతో చాలామంది ఏంటి అంటే సగ్గుబియ్యం వడలు కానీ గారెలు కానీ అలా కూడా ట్రై చేస్తూ ఉంటారు, అవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటి అంటే సగ్గుబియ్యంతో పునుగులు వస్తాయా లేదా సగ్గుబియ్యం మొత్తం ఇట్లా విడిపోతాయేమో పోతుందేమో సగ్గుబియ్యం పునుగులు కరెక్ట్గా రావేమో అనుకుంటారు చాలామంది, బట్ చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తాయి. కాకపోతే ఏంటి అంటే మనం మైదా పిండి కొంచెం కరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకి పునుగులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. మనం పునుగులు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా చిన్న వేసుకుంటే అవి కొంచెం పొంగుతాయి కాబట్టి ఇంకొంచెం పెద్దగా కనిపిస్తాయి. అందులోనూ సగ్గుబియ్యంతో వేసేటప్పుడు ఏంటి అంటే చాలా చిన్న చిన్న వేసుకోండి, సగ్గుబియ్యం బాగా పొంగుతాయి కాబట్టి చాలా పెద్దగా. నేను వేసేటప్పుడే చాలా చిన్న చిన్న వేసాను, బట్ ఇప్పుడు చూడండి ఎంత పెద్దవయ్యాయో. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్న కింద పునుగులు రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది. సో మనం డీప్ ఫ్రై అంటేనే ఆయిల్ ఉంటుంది అందుకని చెప్పేసి మనం ముందు ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే కనుక ఆయిల్ మొత్తం కొంచెం టిష్యూ లాగేసుకుంటుంది కాబట్టి బాగుంటుంది. మాకు చాలామంది ఏంటంటే ఆయిల్ ఫుడ్ అనేసరికి ఆ టిష్యూలు వేసి ఆ టిష్యూ పునుగుల మీద వేసి గట్టిగా ఉత్తి ఆయిల్ మొత్తం తీసేసి తింటూ ఉంటారు, సో ఇలా కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా, చూడడానికి బాల్స్ బాల్స్లా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇలా టిష్యూలో వేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో చూసారు కదా సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం పునుగులకి కావాల్సిన పదార్థాలు, సగ్గుబియ్యం 1 కప్పు, మైదాపిండి 1 కప్పు, కొబ్బరి పొడి 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టీ స్పూన్లు, వంట సోడా కొద్దిగా, జీలకర్ర 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె సరిపడినంత. సగ్గుబియ్యం పునుగులు తయారు చేసుకునే విధానం, ముందుగా డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకుంటాం.
చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన సగ్గు బియ్యం, పెరుగు, వంట సోడా, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, మైదా పిండి, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకుని నూనెలో పునుగులు వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గు బియ్యం పునుగులు రెడీ. सो चूसर कदा सग बिह्य पुनगल तैयार विधान दाखान कावास पदार्थ इपू टेस्ट टाइम टेस्ट एला चूसरा इंत क्रिस्पी उन्यो तेकोद तीन अंत अंत टेस्ट उ सग बिह्य पुनगल सो मेर मे इंटर तपक ट्रई ची रोज रुचल विंदु कार्यक्रम मर एपिसोड मल्ल कल्दा.